ఈరోజు మనందరం ఇక్కడ కూడుకోవటానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ యానివర్సరీ ఎవరి చర్చ అండి? చెప్పాలి, చర్చ్ ఎవరిది? ఇక్కడ పాస్టర్ గారు సల్మాన్ రాజు పాస్టర్ గారిది. ఈ చర్చ్ యానివర్సరీకి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న అడిగితే కరెక్ట్గా వాళ్ళు కూడా అదే చెప్తూ ఉండేదండి. ఓకేనమ్మా, యేసు ప్రభుల వారు కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. యేసు ప్రభుల వారు ఒక ప్రాంతంలోని కొన్ని మాటలు చెప్పడానికి వెళ్ళి అక్కడ శిష్యులని ఒక మాట అడుగుతున్నారండి. బాగా విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దామండి. 13వ వచనం నుండి కొన్ని మాటలు గనక జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మంచి మాట అక్కడ రాయబడింది. 2000 సంవత్సరాల తరువాత ఉన్నటువంటి భూమి మీద బ్రతుకుతున్న ఆయన అనుచరులుగా మనకు తెలియవలసినటువంటి అతి ప్రాముఖ్యకరమైనటువంటి మాట ఈ సందర్భంలో రాయబడింది. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుషకుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఏమండి, శిష్యులు ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయన ఏ గ్రామానికి వెళితే అక్కడ ఒక సంచలనం అండి, ఏ ప్రాంతానికి వెళితే తండోపతండాలుగా. ఆ రోజులలో పాంప్లెట్లు లేవు, ఆ రోజులలో టీవీ యాడ్లు లేవు, ఆ రోజులలో వాట్సాప్లు లేవు, ఆ రోజులలో సోషల్ మీడియా ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు. అర్థమవుతుందా? ఆయన అడుగు పెడితే ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా తండోపతండాలుగా వస్తున్నారు. ఈ ఇంతమంది జనసమూహాలు ఆయన్ని వెంబడించి ఆయన అనుసరించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్నటువంటి శిష్యులను ఒక మాట అడుగుతున్నారండి. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, 14, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను, తల నరికించాడు కదా హేరోదు, ఆ బాప్తిస్మమిచ్చి యోహానే మరలా బ్రతికాడేమో అని కొందరు అంటున్నారు. మరికొందరు ఏలియా, కొందరు ఏలియా, మరికొందరు కొందరు ఇర్మియా, మరికొందరు ప్రవక్తలలో ఎవరో ఒకడు, ఒక గొప్ప ప్రవక్త మన మధ్యలోకి వచ్చాడేమో, ఒక ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారు. ఇది జనం ఫీలింగ్ అండి. ఇది ఎవరి ఫీలింగ్ అమ్మా? జనాల నాడిది. జనాలు ఏమనుకుంటున్నారు ఆ మహానుభావుడు గురించి అనేది వాళ్ళు అనుకున్నటువంటి ఫీలింగ్ అది. ఇంతకు అసలు మీరు నా గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అన్నాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అనగానే యేసు ప్రభులు వారు శిష్యులను అడుగుతున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. ఎంతమంది ఉన్నారండి అప్పటికే? ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది. ఈ 12 మందిలోని 12 మంది సడన్గా చెప్పాలి సమాధానం, మీరు మనుష్య కుమారుడు ఎవడని మీరు అనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? అందరూ సమాధానం చెప్పాలండి. అందరూ సైలెంట్ అయ్యారు. ఒక వ్యక్తి మాత్రం సమాధానం చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు ఎంతమంది చెప్పారు? ఒక్కడే. ఏమని చెప్పాడు? నీవు సజీవుడవైన పరలోకపు తండ్రి కుమారుడవు, దేవుని కుమారుడవు అయిన క్రీస్తువు, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్యవు నువ్వు అని చెప్పగానే యేసు ప్రభులు వారు సమాధానం చెబుతూ, అందుకు యేసు, సీమోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురవు అన్న దగ్గర నెంబర్ ఇస్తుంది చూడండి. పేతురు అన్న మాటకు కింద పేతురు అను శబ్దమునకు రాయి అని అందండి. రాయి, నీవు పేతురవు, ఈ బండ మీద. ఏ బండ మీద అండి? పేతురు అనబడిన బండ మీద కాదు, గుర్తుంచుకోవాలి. పేతురు అనబడిన, పేతురు అనే మాటకు బండేమో కానీ
పేతురు, నీవు పేతురువు, నీవు రాయి లాంటి వాడవు, ఈ బండ మీద అని ఎవరిని సూచిస్తున్నారు? యేసుక్రీస్తునే సూచిస్తున్నారు. ఈ బండ మీద నీ బండ మీద కాదు, పేతురు అన్న బండి బండ మీద కాదు కట్టేది. ఈ బండ మీద మూలరాయి ఎవరు? మూలరాయి ఏనే, యేసుక్రీస్తే. ఈ బండ మీద ఆ మాట అండర్లైన్ చేయండి, ఒక్కసారి మీ మనసు పెట్టి చదవండి ప్రియమైన వారలారా. ఈ బండ మీద నా సంఘము. ఎవరి సంఘం అంట? ఎవరి సంఘం అంట? మరి మీరేంటి సాల్మన్ రాజు గారి సంఘం అన్నారు అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఎవరి సంఘం? యేసుక్రీస్తు నా సంఘము అని అన్నారండి. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రభువును అనుసరించే వారందరూ ఒకే సంఘానికి చెందిన వారం ప్రియమైన దేవుని వారల. మనమందరము ఒకే సంఘము, మనమందరము ఒకే సంఘము. ఆ సంఘము ఎవరిది? ఆయనది, నాది అని అన్నాడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అన్న దగ్గర నంబర్ 4 అని నంబర్ వేసిందండి. చూడండి, ప్రభువు, శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. తన సంఘము, సంఘము ఎవరిది? ఆయనది. సంఘము ఆయనది, సంఘములో ఉన్నటువంటి మనము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మంచి సమయం కనుక ఈ సమయాన సంఘానికి అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యకరమైనటువంటి ఒక సంగతిని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ఏమండి, సంఘానికి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, గుర్తుంచుకోండి. అందరూ కలయికే, పరిశుద్ధుల గుంపే, సంఘము దేవుని మంద, మనమందరము ఆయన సంఘము. సంఘము ఒక్కసారి కూడినప్పుడు ప్రియమైన దేవుని వరలారా, ఖచ్చితంగా ఒక్క సంగతి అయినా సరే నేర్చుకోవాలి, నేర్చుకున్నాం అన్నటువంటి తృప్తితో మరలా తిరిగి వెళ్ళాలండి. ఎందుకు వస్తున్నామో తెలియదు. అందరూ అల్లెలూయా అంటే మనం అల్లెలూయా అంటాం, అందరూ చప్పట్లు కొడితే మనము చప్పట్లు కొడతాం, అందరూ ఎగిరితే మనం ఎగురుతాం, దానివల్ల ఒరిగేదేమీ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. డాక్టర్ మాట్లాడేటప్పుడు పేషెంట్ మాట్లాడకూడదు, అవునంటారా కాదంటారా? డాక్టర్ ముందు వినమ్మా అని అంటాడు. ఏమంటాడు? ముందు వినమ్మా, మాట్లాడక, నేను చెప్పేది విను ఫస్ట్ అని. ఆయన చెప్పేటప్పుడు పేషెంట్ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. ఆ చెప్పేటప్పుడు చెవి ఎలా పెట్టుకోవాలి? చాటల్లా చేసుకొని జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఉదయం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ సాయంత్రం వేసుకున్నాం అనుకో, పోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విన్నటువంటి మాటలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి మాటలను తన జీవితంలో అవలంబించాలి. ఏం తినాలో తినాలి, ఏం తినొద్దో తినొద్దు, ఏం వాడాలో అవి వాడాలి, ఏమి వాడకూడదు అవి వాడకూడదు. ఆఫ్టర్ ఆల్, ఒక డాక్టర్ దగ్గర ఎంత ఓపికగా ఉంటున్నటువంటి ఈ ప్రపంచ మానవాళి ప్రియమైన వారు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని మాటలు చెప్పబడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రమాదకరమో ఈ మాటలను అశ్రద్ధ చేస్తే ప్రియమైన వారలారా. ఇది ఇప్పుడు అర్థం కాదు, కానీ కన్ను మూసిన మరుక్షణం వీటి విలువేందో తెలుస్తుందండి. అది అప్పుడు కాకుండా ఇప్పుడే తెలుసుకోవాలనే ఆ మహానుభావుడు ప్రతి మాట మనకు అర్థమయ్యే రీతిలోని మనకు రాయిస్తున్నారు. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు ఒక మనస్సు ఉంది, బాగా విందాం. క్రీస్తు యేసుకు ఒక మనస్సు ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, సంఘముగా ఉన్న వారలారా, సంఘములో ఆయన అవయవములుగా ఉన్న వారలారా, మీరును ఈ మనస్సు. అసలు క్రీస్తు, యేసుక్రీస్తు యొక్క ప్రొఫైల్ మనకు అర్థం కావాలండి. ఇలా చదువుకుంటూ పోతే మనకేమి అర్థం కాదు, కానివ్వండి ఒక్కొక్క మాటకు అర్థం మనకు తెలియాలి ప్రేమైన వారలారా. యేసుక్రీస్తునకు కలిగినటువంటి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అసలు క్రీస్తు యేసు ఎవరో, క్రీస్తు యేసుకున్న మనస్సేంటో అది మనకు అర్థం కావాలి ప్రేమైన వారలారా. క్రీస్తు యేసునకు ఒక మనస్సు ఉందంట, ఆ మనస్సు మనమందరము కలిగి ఉండాలి అని అంటున్నాడండి. ఇంతకు క్రీస్తు యేసు యొక్క ప్రొఫైల్,
కొన్ని వచనాలు మీకు చూపిస్తే దాని ప్రక్కనే కొలస్సీలకు రాసిన పత్రిక ఉందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి అండి. క్రీస్తు యేసు ఎవరు అని ప్రశ్నిస్తే ఆ క్రీస్తు యేసు యొక్క ప్రొఫైల్స్ కొన్ని మాటలు చూస్తే అక్కడ రాయబడిందండి. ఆయన ఎవరు, ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు అనంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. సర్వసృష్టికి ఎవరైనా ఆది సంభూతుడు. ఈ మధ్యకాలంలోనండి నేను ఒక చోట వాక్యం చెబుతూ ఉంటే, ఆ వాక్యం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు గురించి, జననాన్ని గురించి చెబుతూ ఉంటే ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడండి. కన్య నుండి పుట్టినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు అని చెబుతూ ఉంటే కొంతమంది అన్నారు, కన్య నుండి పుట్టినవాడు గొప్పవాడేంటి? కనీసం ఆయనకు తల్లుంది. కనీసం ఆయనకి ఎవరున్నారు? తల్లుంది. ఆదాముకు తల్లి లేదు, తండ్రి లేదు. ఆదాముకు తల్లి లేదు, తండ్రి లేదు. యేసుక్రీస్తుకు కనీసం తల్లుంది. తల్లి ఉన్నవాడి కంటే తల్లి తండ్రి ఎవరూ లేనివాడు గొప్పవాడు కదండి అని అన్నారు. అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవలసినటువంటి మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఏమన్నారు, యేసుక్రీస్తు తల్లి ఉన్నాడు అని అనటం కాదు. ఇక్కడ తల్లే ఉంది అని అనేది కాదు. అసలు ఎందుకు అనేది, ఆయన ప్రారంభం ఎక్కడో మనకు అర్థం కావాలి. నిన్నగాక మొన్న వచ్చిన వాడు కాడు ఆయన. మన వాళ్ళందరూ కూడా 2000 సంవత్సరాలకు పూర్వం పుట్టాడు అని చెబుతున్నారు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు ఆయన. ఆదాము ఆది మానవుడు. ఆదాం ఎవరు? ఆది మానవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఏమో అక్కడ రాసిందో మేము కూడా అంతే అనుకుంటున్నాం. ఆది సంభూతుడు అంటే ఆది సంభూతుడే అని అనుకుంటున్నాం. దాని తర్వాత రాశారండి ఆది సంభూతుడు అనే మాటకు అర్థం. తర్వాత చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను అవి ప్రభుత్వములైనను అవి ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఎవరి యందు సృజించబడెను? యేసుక్రీస్తునందు సృజించబడెను. ఆది సంభూతుడు, ది ఫస్ట్ బోర్న్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి యొక్క కార్యములలో ప్రథమమైనది ఆది సంభూతుడు. సమస్తమును ఏమరాయబడింది? సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆది సంభూతుడు సమస్తమునకు ఆధారభూతుడు. యేసుప్రభులు వారు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారండి, తండ్రి లోకము పుట్టక మునుపు, యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 8వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం 17:5 యోహాను సువార్త 17వ అధ్యాయము. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద శరీరధారిగా రాకమునిపే. ఆయన మహా గొప్పవాడు. ఈ శరీరధారిగా భూమి మీద అడుగు పెట్టక మునిపే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు తండ్రి అని అంటున్నాడండి. ఆదాము లోకం పుట్టిన తర్వాత వచ్చాడా? లోకం పుట్టక మునుపు ఉన్నాడా? లోకం పుట్టిన తరువాత వచ్చిన వాడు లోకం పుట్టక మునుపు ఉన్నవాడికి ఎలా సమానుడండి?
యేసుక్రీస్తు గొప్పవాడా, ఆదాము గొప్పవాడంటే యేసుక్రీస్తు కాలి గోటికి భూమి మీద ఉన్నటువంటి శరీరదారులలో ఏ ఒక్కడు కూడా ఆయన కాలి గోటికి చాలడు. ఆయన సమస్తమునకు వారసుడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన ఆది సంభూతుడు, అన్నింటికంటే ముందు ఉన్నవాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలిగి ఉండలేదు. అవి పరలోకములో ఉన్న దేవదూతలైనా భూమి మీద ఉన్న నరమాత్రులైనా ఏ ఒక్కరూ ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఆయన వలన కలిగింపబడింది ఈ సృష్టి. అలాంటి యేసుక్రీస్తుకు ఒక మనస్సు ఉందంటండి. ఆయన మాట, ఆయన ప్రొఫైల్ ఎంత గొప్పగా ఉందండి. ఆయన పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు శరీరధారిగా వచ్చినన్నమాట. మీరు చాలా చదువుకున్నారు, చాలాసార్లు చదువుకున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా. అలాంటి యేసుక్రీస్తు సమస్తానికి వారసుడు, సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి కూడా ముందున్నవాడు, సర్వ సృష్టికి ముందున్నవాడు, పర్వతములు పుట్టక మునుపు ఉన్నవాడు, ఈ భూమి మీద రవ్వంత నేల కూడా లేనప్పుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. అలాంటి యేసుక్రీస్తుకు ఒక మనస్సు ఉందా? ఆ మనస్సు మనం కలిగి ఉండాలా? అమ్మ ఎంత గొప్పవాడిగా కనపడుతున్నాడండి ఆ మాటలు చదువుతూ ఉంటే. అలాంటి గొప్పవాడు అసలు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్పవాడు పరలోకంలో ఉన్నటువంటి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా భూమి మీద కానీ పరలోకమందు కానీ ఏమన్నా కూడా అవి ఆయన వలన, ఆయన ద్వారా సృజింపబడితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకంలోనికి ఏం చేయడానికి వచ్చాడు? శిష్యులకు అర్థం కాలేదండి. శిష్యులకు, తన ప్రక్కనే ఉన్నటువంటి శిష్యులకు అర్థం కాలేదు. 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన అనుచరులుగా కొనసాగుతున్నటువంటి మనకు కూడా అర్థం కావటం లేదు ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము. ఏమండి, ఒక దొంగతనం చేసిన, ఒక హత్య చేసిన, ఒక వ్యభిచారం చేసిన, ఏదైనా సరే ఒక తప్పు కనుక చేస్తే కోర్టు బోన్లో నిలబెడితే నిన్ను 2 మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం చేసినటువంటి తప్పుకు శిక్ష, రెండవది శిక్షతో పాటుగా పెనాల్టీ. ప్రపంచ మానవాళి చేసినటువంటి పాపాలన్నింటినీ తన భుజాన వేసుకుందాం అనుకున్నాడండి. సమస్తానికి వారసుడు, ఏ లోకంలోనైతే ఆయన ఉంటే అక్కడున్నటువంటి దేవదూతలు అందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నారు. అంత గొప్పవాడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటున్నాడు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, మీరందరూ చేసినటువంటి పాపాలకు ప్రతిగా ఒక పెనాల్టీ కట్టబోతున్నాడు. ఏంటో పెనాల్టీ? తన రక్తం అంతా కూడా తన జీవితాన్ని క్రయధనంగా అమ్మేశాడండి. ఆ పాపానికి తన జీవితాన్ని అమ్మి అడ్డం పెట్టి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. ఏంటి అంత గొప్పవాడికి ఎంత తగ్గింప? ఎంత గొప్పవాడు ఎంత స్థితికి తగ్గించుకుంటున్నాడు? ఏ పాపము లేదు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అందరూ కూర్చుంటే వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఎంత బాధాకరమైనటువంటి సంగతి! ప్రపంచం ఏమి నేర్చుకుంటుంది ఈరోజు? యేసుక్రీస్తును అనుసరిస్తున్నామన్నటువంటి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మన నాయకుడు, మనకు శిరస్సు, సంఘానికి శిరస్సు అయినటువంటి గొప్పవాడు సంఘాన్ని నిష్కలంకంగా తయారు చేయటం కోసం, ముడతలు లేని దానిగా చేయటం కోసం, సంఘాన్ని పరిశుద్ధంగా కడగటం కోసం ఆయన ఎందుకు పాదాల దగ్గర కూర్చోవాలి?
పన్నెండు మంది శిష్యులు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ పన్నెండు మందిలో ఒకడు ఆల్రెడీ తనను చంపడానికి అమ్మేసిన వాడు. మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఏ మాటలైతే ముందు తన మాటలలో తన ప్రసంగాలలో చెప్పాడో తన బ్రతుకులో ఖచ్చితంగా పాటిస్తున్నటువంటి మహాయోధుడు మాట తప్పని ఒకే ఒక వీరుడు ప్రపంచంలో. పాదాల దగ్గర కూర్చున్నాడండి, పాదాల దగ్గర కూర్చొని ఒక్కొక్క పాదాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆ పళ్ళెంలో పెట్టుకొని నీళ్లు పోసి చేతులు పెట్టి కడగటం. దాసుని స్వరూపం ధరించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు. మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు, కానీ మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు కాదు చేయడానికి వచ్చాను అన్నటువంటి మాటలు శిష్యులకు ఏ మాటలైతే ముందుగా చెప్పాడో అవి తన కళ్ళ ముందు నెరవేరుస్తున్నటువంటి గొప్పవాడండి. ఏ మాట తప్పనటువంటి గొప్పవాడు, ఏ మాట తప్పనటువంటి గొప్పవాడు. ఇస్కరియోతు యోదా దగ్గరకు గనక ఇలాంటి స్థితిలో మనముంటే, చిన్న గొడవ అయితే సంఘంలో ఒక లైన్లో ఒక ఆమె కనుక కూర్చుంటే అదే లైన్లో ఇంకొక మనం కూర్చోడానికి ఇష్టపడమండి. క్రైస్తవులం వచ్చింది తిప్పుకుంటూ వచ్చేసింది చూడండి అని అనుకుంటారు. ఎక్కడ సంఘంలో, పైగా మనం ఎవరం, అందరం బాప్తిస్మము తీసుకొని క్రీస్తును ధరించుకున్న గొప్ప క్రైస్తవులం. చిన్న గొడవ అయితే వాళ్ళని పిలవం. అర్థమవుతుందా? మన తప్పేదో మనం తెలుసుకోలేము, ఒకరంటే పడదు. ఎక్కడికి పోతున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారు? ఎందుకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, తనని అమ్మేస్తాడు, అమ్మేసేసాడు అన్న సంగతి ఎరిగిన వాడు తెలుసుకున్నాడు. కొన్ని నిమిషాలలో నేను ఖచ్చితంగా పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాను, నన్ను అప్పగించిన వాడు ఈ బల్లలోనే కూర్చున్నాడన్న సంగతి తెలిసి వాడిని తప్పించి కడుగుతాం మనమైతే. అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడేకి కడుగుతుంటారండి కాళ్ళు, నేను చాలామందిని చూశాను. కాళ్ళు కడిగేటప్పుడు గొడవ పెట్టుకున్నోళ్ళు బాగా గమనించాలి, గొడవ పెట్టుకున్నోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆ ప్లేట్లో నీళ్లు తీసుకొచ్చేసి వా ఎవడైతే గొడవ పెట్టుకున్నాడు కూర్చుంటే నువ్వు ముందు పోయి కడుగు, నేను తర్వాత వచ్చి కడుగుతానంట. వాళ్ళు లేచిందాక వీడు పోవాడు అక్కడికి. క్రైస్తవులు, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఏది మనలోని ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇదిగో అతడు పట్టించినా కూడా, తనని అమ్మినా కూడా, తనని ప్రేమించి నా మాటలు నీకు ఇంతవరకు అర్థం కాలేదా, నా అద్భుతాలు నీకు అర్థం కాలేదా, నా సూచక క్రియలు నీలో మార్పును తేలేదా, నేను ఇవ్వబోయే నిత్య జీవం ఇప్పటికీ నీకు అర్థం కాలేదా, ఏ సమస్త ఏ లోకాలకు సమస్తానికి వారసుడిగా ఉన్నాడో ఆ వారసుడు ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇంతకంటే తగ్గింపు ప్రపంచంలో ఎవరుంటుంది, నిన్ను ఇంతకంటే ప్రేమించేవాడు ఎవడు అని ఆయన కాళ్ళ దగ్గర ఇస్కరియోతు యోధా పాదాల దగ్గర కూర్చుంటే మూర్ఖుడండి ఇస్కరియోతు యోధా. ఆ మూర్ఖుడు తర్వాత ఈరోజు ఆయన మనసును అర్థం చేసుకోలేని భయంకరమైన మూర్ఖులు మనం. ఇప్పటికీ కూడా మనకు ప్రభువు అర్థం కావటం లేదు. నిత్య జీవాన్ని వదులుకున్నాడు, నిత్య నాశనానికి తను తాను అప్పగించేసుకున్నాడు. ఆయన మనస్సు ఏదో కలిగి ఉండలేదు అతను, ఆయన మనస్సు ఏదో అతనికి అర్థం కాలేదు. గెత్సెమనే తోటలోనికి వచ్చారు, అందరూ పట్టుకున్నారండి, అందరూ కూడా వచ్చేసరికి ఆయుధాలు పట్టుకున్నారు. ఒక బంది పోటును ఎలాగైతే పట్టుకోవాలో, ఒక నరహంతకుని ఎలా బంధించాలో అలా బంధించడానికి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చేసినప్పుడు పేతురు గారు ఏం చేశారో చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం, 49 నుండి చదువుతాం. వెంటనే యేసునొద్దకు వచ్చి ఇస్కరియోతు యూదా అంటున్నాడు, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చున్నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికేసేసాడంటండి. ఎవరు తెగ నరికింది? పేతురు గారు తెగ నరికేసేసాడు. ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాలనుకున్నాడు? పీక మీద కొట్టదామనుకున్నాడు, అది కాస్త పోయి చెవి మీద తగిలింది. మనోడికి ప్రాక్టీస్ లేదు. అర్థమవుతుందా? మరణం ఎదురుగా కనపడుతూ ఉంది. కొన్ని నిమిషాలలోనే పాపుల చేతికి నేను అప్పగింపబడబోచున్నాను. ముఖాన ఉమ్మి వేస్తారు,
అసలు యాక్చువల్గా అయితే నీ మోకాన్ వేయాలా నా మోకాన్ వేయాలా భూమి, కరెక్టా? అమ్మా మనం చేసిన తప్పుకి మన అమ్మ మొఖం మీద తువ్వు అని చూశారనుకోండి, మనలో ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, మనలో ఎలా ఫీలింగ్ ఉంటుందమ్మా? నువ్వు చేసిన తప్పుకి మీ నాన్న గనక అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారిగా వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కనీసం నోటి మాట రాదు, వాళ్ళ పాదాల మీద పడిపోయి మనసులో ఒక గట్టి తీర్మానం ఉంటుందండి, ఇంకెప్పుడు చేయను అమ్మా, ఇంకెప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు కూడా నిన్ను ఇలా తలదించుకునే పని చెయ్యను అని మనసులో గట్టి తీర్మానం చేసుకుంటాం. భవిష్యత్తులో ఎప్పుడైనా తప్పుడు పని చెయ్యాలి అని అన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి అవమానం పదే పదే జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆమె నీ తల్లి అన్న ఫీలింగ్ నీకు ఉంది, నువ్వు తన కుమార్తెవు కుమారుడు అన్న ఫీలింగ్ ఆమెలో కూడా ఉంది. ఇప్పుడు తల్లిని తీసి యేసుక్రీస్తుని పెట్టండి అక్కడ ఒకసారి, యేసుక్రీస్తు ముఖాన ఉమ్మి వేశారు అని అంటే మనలో ఫీలింగ్ లేదు, యేసుక్రీస్తు ముఖాన దెబ్బలు కొట్టారంటే మనలో ఫీలింగ్ లేదు, అరిచేతుల్లో శిలలు దించారంటే దించాడు అని చెప్పి పాటలలో పాడుకుంటున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, కానీ నిజమైన మార్పు పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటూనే ఉంది ఈ లోకం. కారణం ఏంటో తెలుసా? ఆయన నీవాడు అని నువ్వు అనుకోవటం లేదు, కానీ నీవు నిన్ను తన వాడు అని అనుకొని తన బిడ్డ అనుకొని తన కోసం నీ కోసం నా కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం ఎవరికి అర్థం కావటం లేదు. ప్రియమైన వారు, మరణం ఎదురుగా ఉంది, పగవాడు రానే వచ్చేసాడు, అరెస్ట్ చేసేసాడు, సంఖ్యలతో బంధించేశాడు. తన శిష్యులలో 12 శిష్యులలో ఎవరైతే నిన్ను విడిచిపెట్టం ప్రభువా, నీతోనే కలిసి ఉంటామని మాట ఇచ్చేశారో వాళ్ళందరూ పారిపోయారు, ఉన్న వారిలో ఒక్కడు కత్తి చూశాడు, నా ప్రభువు మీదకే వస్తావా? మానవ లోకంలో గనక జనరల్గా ఆలోచిస్తే ఆ సమయంలో ఎవడైనా సరే నా ఉప్పు తిన్నందుకు నా పక్షాన రోషంగా నిలబడ్డావా పేతురు, కనీసం నువ్వైనా సరే నా పక్షాన నిలబడ్డావు అని అంటూ సెకండ్ ఇచ్చుకుంటామండి. కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? అక్కడున్నటువంటి మూర్ఖులు వారు మరీ దారుణమైనటువంటి మూర్ఖులు, చెవి తెగిపోయి కింద పడిపోయింది, రక్తం దారలుగా కారిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఎవడైనా సరే, అరే ఎవడి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటే 108 కొట్టండి రా ఫోను, రక్తం పోతా ఉంది, వీడికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావాలి, చిన్న దూది కాటన్తోనైనా ఆపాలి, ఇప్పటికిప్పుడు ఎలాగైనా సరే హాస్పిటల్ ఇతను తరలించండి అని ఎవడో అంటలేదు. ఆ చెవిని తీశాడు, చెవిని పెట్టాడు, రక్తం ఆగిపోయింది, చెవి కనీసం తెగినట్టు చిన్న నొప్పి కూడా లేకుండా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మహా గొప్ప అద్భుతం ఎవడో పట్టించుకోవటం లేదండి. యేసుక్రీస్తు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనిప్పుడు, నేను ఇప్పుడు వేడుకోలేను. ఎందుకు వేడుకోలేనో తెలుసా? నేను కనుక ఇప్పుడు వేడుకుంటే నా గురించి రాసుకున్నటువంటి ప్రవచనాలు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసుకున్నాడండి. పరలోకపు తండ్రి మాట నిలబడాలి, నా తండ్రి నా మాట మూలంగా నా జీవితం మూలంగా ఆయన గణపరచబడాలి. ఆయన మాట ఎన్నటికి నీ చెదిరిపోకూడదు, ఆయన చెప్పినటువంటి మాట నిత్యము ఇక్కడ జరగాలి అనంటే ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేయాలి. మరణం ఎదురుగా ఉంటే మరణాన్ని ఢీ కొట్టడానికి, మరణాన్ని మింగివేయడం కోసం బయలుదేరినటువంటి మహా గొప్పవాడండి యేసుక్రీస్తు. కత్తి లోపల పెట్టు, ఇదేనా నువ్వు నేర్పించుకున్నది? కత్తి లోపల పెట్టు, కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తున్నాడు. ఇప్పటికీ 100 పూర్వం చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ, కత్తితో ఉన్నవాడు కత్తితోనే చచ్చిపోతున్నాడు. ఎంతమంది రౌడీ షీటర్స్ని చూడలేదండి మీరు? వాళ్ళ బ్రతుకులు మొత్తం కూడా తుపాకీలు అనుకుంటున్నారు, ఆ తుపాకీలతోనే తమ జీవితాలను అంతం చేయించుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళ, అలాంటి గొప్పవాడు అక్కడ చెబుతున్నాడు, ఈ టైంలో నేను నా తండ్రిని అడిగితే నాకు సహాయం రాదనుకున్నావా? ఈ క్షణం గనక ఒక్క మాట, తండ్రి వీళ్ళ గురసం నాకెందుకు? అసలు ఇలాంటి వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టడం అవసరమా? మంచివాడి కోసం ప్రాణం ఎవడైనా పెడతడేమో, కానీ పాపాత్ముల కోసం ఎవడో ప్రాణం పెట్టడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎంత గొప్పగా నమ్మాడండి, ఆయన ఎంతగా పరలోకపు తండ్రి మాట నిజం కావాలి, వీళ్ళందరూ నా రక్తంలో కడగబడాలి, దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరాలి, ఆయన మాటను నా ప్రాణం పోయినా సరే ఆ మాటను నెరవేర్చాలి అని అనుకున్నాడు. ఈ మాటలో ప్రియమైన వారలారా, ఈ తగ్గింపు ఈరోజు క్రైస్తవులలో లేకపోగా పరలోకపు తండ్రి చిత్తం జరగాలన్నా,
మనల్ని ఎవరైతే తన రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి మీరు నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పినటువంటి మాట క్రైస్తవ్యంలో అర్థం కావటం లేదు. కనుకనే ఏదో నామకార్థంగా వస్తున్నారు, నామకార్థంగానే మనుషుల మధ్య నువ్వు గొప్ప విశ్వాసివని, నీకు నేను సర్టిఫికెటో, నేను గొప్ప విశ్వాసినని నువ్వు నాకు, మనం ఇద్దరం పరలోకం పోవటం లేదన్న సంగతి మాత్రం ఎవరు గమనించటం లేదు. ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి? ఇంకెప్పుడు భూమి మీద మన బ్రతుకులలో అసలు క్రైస్తవుడు అన్నవాడిలోనే మార్పు రాకపోతే ఇక మిగిలిన వారి గురించి ఏంటండి? ఎవరో రావటం లేదు, ఎవరో తెలుసుకోవటం లేదని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు. లోపలికి వచ్చినటువంటి నువ్వు, క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు నిజంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా లేదో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఒక్కసారి బాగా ఆలోచించండి. ఈ మాటలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలో ఈ ప్రపంచం ధరించుకుందో లేదో, కానీ ఒక సంగతి చెబుతానండి, ఒక మంచి సంగతి చెబుతాను. పాత నిబంధనలో ఎప్పుడో వందల సంవత్సరాలకు పూర్వం చెప్పబడినటువంటి మాట, ఎప్పటికీ క్రైస్తవులకు అర్థం కానటువంటి మాట. ఒకనొక సందర్భంలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలు, ఎవరెవరండి? ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలు అనే ఒక రెండు జాతులు ఉన్నారు. ఇజ్రాయేలీలు అంటే సాక్షాత్తు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, అబ్రహాము గర్భాన పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా యాకోబు, యాకోబుకే మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలుకు 12 మంది మగపిల్లలు, ఆ మగపిల్లలనే ఇజ్రాయేలీలు అని అన్నారు. ఆ ఇజ్రాయేలీలు లక్షల కొలదిగా ఎదిగారు. ఐగుప్తు బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారు, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి వీరు ఆ దేశంలో ఉన్నటువంటి అన్య జాతులకు సంబంధించినటువంటి ఆలను అవలంబించొద్దు, అవలంబిస్తే నేను మీకు దూరంగా ఉంటాను, నేను మీకు విముఖుడనై ఉంటాను అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళెవ్వరూ కూడా దేవుడి మాటలు లెక్క చేయలేదండి, లెక్క చేయలేదు. కనుక ఇదిగో ఫిలిస్తీయులు అనబడినటువంటి శత్రువులను పక్కనే బల్లెపు పోటుగా దేవుడే ఉంచాడు. వీళ్ళ బుద్ధి మారటం లేదు, వీళ్ళ బ్రతుకు మారటం లేదు. ఫిలిస్తీయులు ఒకవైపు, ఇజ్రాయేలీలు ఒకవైపు, యుద్ధానికి సన్నద్ధులైపోయారండి. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి రోజులవి. ఏలీ అనేటటువంటి ఒక న్యాయాధిపతి ఆ రోజు ఉన్నటువంటి వాళ్లకు ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు. ఆయనకు 2 పిల్లలున్నారు, పరమమూర్ఖులు, మందసంలోనే వ్యభిచారం చేసేటటువంటి దుర్మార్గులు, దేవుని సేవలో దేవుని సేవ కోసం వచ్చినటువంటి స్త్రీలను చెరిసేటటువంటి పరమమూర్ఖులు వాళ్ళు. అలాంటి స్థితిలోని 2 సైన్యాలు యుద్ధానికి తలపడుతున్నాయి, ఒకటి ఇజ్రాయేలు జాతి, మరొకటి ఫిలిస్తీయుల జాతి. ఫిలిస్తీయులు ఎవరు? దేవుడంటే తెలియని వారు, అన్యులుగా ఉన్నవారు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుడిని కలిగిన వారు. ఇజ్రాయేలీలు దేవుడిని కలిగిన వారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారండి. కామన్గా ఎవరు గెలవాలమ్మా చెప్పాలి మీరు, ఎవరు గెలవాలా? ఇజ్రాయేలీల పక్షాన ఎవరున్నారు? దేవాది దేవుడు ఉన్నాడు. ఓకేనా? కాబట్టి ఈ ఆలోచనతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తరువాత యుద్ధంలో 4,000 మంది హతులైపోయారండి. ఎవరు? ఇజ్రాయేలీలా ఫిలిస్తీయులా? హతులైంది ఇజ్రాయేలీలు. ఎందుకు? ఆయనకు నా నీ అనే తేడా ఏం లేదు. పాపము చేసిన ప్రతి ఒక్కడిని వేసేస్తాడు, అది క్రైస్తవుడైనా ఒక అన్యుడైనా. లోపలికి వచ్చావు కదా అని నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నామేమో. తెలిసినోడే బాగా కొట్టాలి, పాటించకపోతే. అర్థమవుతుందా? ఇక్కడ ఇజ్రాయేలీల్లో 4,000 మంది హతులైపోయారండి. 4,000 మంది హతులైనప్పుడు వీళ్ళల్లో ఒక డౌట్ వచ్చింది, జీవం కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలం మనం, మనం ఎందుకు ఓడిపోయాం? మన పక్షాన దేవుడు ఉన్నాడు కదా, మన పక్షాన దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నా కూడా మనం ఎందుకు ఓడిపోయాం? కనుక యాజకులను పిలవండి. ఆ యాజకులను వచ్చేసారు. ఇదిగో మందసం, 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని యొక్క మాటలు, పలకలు, ఏ తుమ్మ చెక్కలతో చేయబడినటువంటి పెట్టెలోనైతే పెట్టబడ్డాయో ఆ మందసాన్ని తీసుకొని రాండి. యెహోవా బలసూచకమైనటువంటి మందసం, ఆ మందసాన్ని తెచ్చుకున్నారండి యుద్ధానికి. ఇప్పుడు ఒక్కసారిగా కేకలు వేయటం ఆరంభించారు. ఒక్కసారిగా ఆ కేకలు విపరీతమైనటువంటి ఆనందం, మహా ఆనందంతో గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఫిలిస్తీయులకు ఆ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఇదేంటి, 4,000 మంది చచ్చిపోయి భయపడి వెనక్కి పోయారు అని అనుకుంటే వీళ్ళు ఇంత గట్టిగా అరుస్తున్నారు, వీళ్లల్లో ఏదో జరిగింది అని అనుకున్నారు వాళ్ళు.
అయ్యో వాళ్ళ దేవుడు ఆ దండులోనికి దిగాడు. కొన్ని మాటలు చూద్దాం చూడండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని తెలుసుకొని జడిసి భయపడిపోయాడండి. ఒక అన్యుడు భయపడిపోయాడు. జడిసి దేవుడు దండులోనికి వచ్చనా అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపింపగలరు అని భయపడుతూ ఉన్నటువంటిదండి. ఎలాగైనా సరే మనం చచ్చిపోతాం. ఇప్పుడు ఆ దండులోనికి దేవుడు దిగాడు, అయినా ధైర్యం తెచ్చుకుందాం, చచ్చిపోయే ముందు గట్టిగా పోరాడదాం. గెలుపోటములో దైవ నిర్ణయం. ఇజ్రాయేలీలు అయినప్పటికీ కూడా యుద్ధం చేద్దామని అనుకున్నారు. చేసిన తర్వాత 10వ వచనం చూడండి అండి. 10వ వచనం, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరును తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగిన ఇజ్రాయేలులో 30,000 మంది. ఫస్ట్ ఎంతమంది? 4,000 మంది. నెక్స్ట్ ఎంతమంది? 30,000 మంది. బాగా ఆలోచించండి, ఈ లైన్లోని కనుక 30,000 శవాలు ఉంటే ఎట్ట ఉంటుందంటారు? ఒక 30 శవాలు ఉంటేనే బజారు కంగారు ఎత్తిపోద్ది, అవునా కదా? 30,000 శవాలు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. తీసుకుపోయిన మందస్సం యుద్ధంలోని ఓడిపోయి యుద్ధంలో విడిచిపెట్టారండి. వాళ్ళు ఎలా భయపడ్డారు? అయ్యో ఈ మందస్సం వచ్చేసింది, ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఈ మందస్సంలోనికి వచ్చాడని భయపడ్డటువంటి వీళ్ళు ఓర్ని, ఇంతేనా ఇళ్ళ దేవుడు, మేము ఏదో గొప్పగా అనుకున్నాము, 30,000 మందిని మా చేత చంపించేశాడంటే ఈ దేవుళ్ళు కూడా పవర్ లేదేమో, లాక్కొని ఈడ్చుకొని పోయారండి. ఎక్కడికి? వాళ్ళ దేవత మందిరంలోనికి తీసుకుపోయారు. దాగోను అనేటటువంటి దేవత మందిరంలోనికి తీసుకుపోయి మందసాన్ని అక్కడ పెడితే బోర్ల పడిపోయిందండి. అది తెల్లారి మరలా లోపల పెట్టారు, తిరిగి లేపారు, మొక్కలు మొక్కలుగా పడిపోయింది. దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, తక్కువగా అంచనా వేస్తున్నారు. ఫిలిస్తీయులు తక్కువగా అంచనా వేస్తున్నారు కనుక దేవుని యొక్క మహా ఉగ్రత ఫిలిస్తీయుల మీద రగులుకుంది. ఇప్పుడు దేవుని యొక్క మహా ఉగ్రత పాపంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను 34,000 మందిని వారిని హతమార్చాడు దేవుడు. పాపం చేసే ప్రతి ఒక్కడిని విడిచిపెట్టడు. ఫిలిస్తీయులు దేవుణ్ణి తక్కువగా అంచనా వేసి దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు ఎంతటి వాడు అనేటటువంటి స్థితిలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఫిలిస్తీయులను టార్గెట్ చేశాడు దేవుడు. అక్కడ మర్మస్థలాలలో విపరీతమైనటువంటి గడ్డల రోగం పుడుతూ ఉందండి. గడ్డల రోగం, భయంకరమైనటువంటి అరుపులు కేకలు అలా అరుస్తూ పట్టణం లోపల మరణ ఘోష ఎక్కువైపోయింది. మృత్యు గంటికలు పట్టణాన్ని వేలుతూ ఉన్నాయి. అందరికీ డౌట్ వచ్చేసింది, ఎందుకు మనం ఇలా చచ్చిపోతాం? ఏంటి గడ్డలు ఇప్పటి వరకు లేవు? అసలు ఈ మందసం లోపల పెట్టిన తర్వాతే మనకి, నాకు డౌటు, ఈ మందసం వలననే పొరపాటును మనకేమైనా ఈ గడ్డలు వస్తున్నాయా? గడ్డలు వచ్చినోడు సడన్గా చచ్చిపోతూ ఉన్నాడు, మరి ఏంది? పట్టణాన్ని దాటించి మరొక పట్టణానికి పంపించాడండి. ఆ పట్టణంలోకి పోగానే అక్కడ మరణ ఘోష, ఆ పట్టణాన్ని దాటి మరొక పట్టణానికి, ఇలా పట్టణాలను దాటించి మరణ ఘోష. ఫిలిస్తీయులు దేశంలోని మృత్యు గంటికలు మోగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాజకులను పిలిచారండి వాళ్ళు, కొంతమంది సోది చెప్పే వాళ్ళని పిలిచారండి. అసలు మనకి ఎందుకు జరుగుతుందంటారు ఇది? ఎందుకు జరుగుతుందంటారు? ఏదో ఒకటి చెప్పండి మీరు అని అంటే వాళ్ళు చెప్పారన్నమాట, ఇది పొరపాటున ఆ వాళ్ళు నమ్మిన ఇజ్రాయేలీల దేవుడు మూలంగా జరుగుతుందా అని డౌట్ రేజ్ చేశారండి. అమ్మ ఏంటి డౌట్? ఈ మృత్యు కోస, ఈ మరణము ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాయే మన మధ్య జరిగిస్తున్నాడా, లేక మన దురదృష్టవశాత్తో అదృష్టవశాత్తో మన వలనే ఇది జరుగుతుందా అని డౌట్ రేజ్ చేశారండి జనాలు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చెప్పాలి? ఈయన మా దేవుడు కాదు అని అనుకుంటున్నారు, ఈయన మా దేవుడు కాదు అని అనుకుంటున్నారు. ఎప్పటికీ యేసుక్రీస్తు మాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు చాలామంది.
తప్పు. ఎయిడ్స్ పోవాలంటే మందు ఎలా వాడాలో, ఏదైనా సరే ఒక రోగం పోవాలంటే మందు ఎలా వాడాలో, పాపం పోవాలంటే నీకున్న ఏకైక మందు యేసుక్రీస్తే. ఏకైక మందు యేసుక్రీస్తే. ఆ మందును వద్దనుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి దేవుని మూలంగా ఫిలిస్తీయుల మధ్య ఈ మరణ ఘోష జరుగుతుందా అని అంటే వాళ్ళు ఒక ప్లాన్ చెప్పారండి. ఏంటో ప్లాన్ తెలుసా? ఇది దేవుడి మూలంగా జరుగుతుందా, మన దురదృష్టవశాత్తు జరుగుతుందా, తెలపాలి అని అంటే మేము ఒకటి చెబుతాం, ఇప్పుడు దాని ప్రకారం చెయ్యండి అని ఒక మంచి మాట అంటున్నాడండి. 7వ వచనం చూడండి అక్కడ. 7వ వచనం 6వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి, సలహా ఏం చెబుతున్నారండి వీళ్ళు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి మృత్యు కోసం ఎందుకు జరుగుతుందో మేం చెప్పాలి అనంటే మీరు ఇమీడియట్గా ఒక కొత్త బండిని సిద్ధం చేయండి. కొత్త బండి, ఎడ్ల బండి. ఏంటమ్మా ఎడ్ల బండి? ఎడ్ల బండికి ఏం కడతారు? ఎద్దులు కడతారా కుక్కలు కడతారా? వెరీ గుడ్, ఎద్దులే కడతారు. ఎద్దులు కట్టాలి. వీళ్ళు కూడా సలహా చెప్పారండి. వీళ్ళు కూడా సలహా ఏమన్నారు, ఒక బండి తీసుకురండి, ఆ మందసాన్ని బండి మీద పెడదాం, కొత్త బండి చేయండి, పాత బండి ఆల్రెడీ వాడిన బండి వద్దు, ఒకవేళ కనుక ఆయన కోపం మన మీద ఇంకా రగులుకుంటుందేమో, కాబట్టి కొత్త బండి చేయండి. కొత్త బండి చేసి నెక్స్ట్ ఏం చేయాలి? కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. ఏమండి ఇలా కుట్ర చూడండి ఎలా ఉందో. ఇది ఏ విధంగానైనా దేవుడు మూలంగా జరగలేదు అని చెప్పాలి ఇలా మధ్య. ఇది ఎందుకంటే దేవుణ్ణి మార్చుకోవాల్సి వచ్చిద్దేమో, మాకు ఆల్రెడీ దాగోను అష్టారోతు అనే దేవత మాకుంది, కాబట్టి ఆయన పేరు చెబితే మా గొప్పతనం ఏడబోతుందో, ఈ సందాలు ఈ పూజలు ఇవన్నీ మాకు ఎక్కడ దక్కకుండా పోతాయో. ఇది నిజంగా ఆయన మూలంగా జరిగిందా అంటే కొత్త బండి ఒకటి సిద్ధం చేయండి. కొత్త బండికి కొత్త ఎడ్లు కాదు, రెండు పాడి ఆవులు. పాడి ఆవులు అంటే ఏంటమ్మా? అమ్మా పాలిచావులు. పాలిచావులు అంటే ఏంటి? అప్పుడే బిడ్డలను కన్నా తల్లులు. అమ్మా బిడ్డలను కన్నా తల్లులు, తల్లులైనటువంటి ఆవులు. పాలిచ్చేటటువంటి రెండు ఆవులను తీసుకురండి, పాడి ఇచ్చేటటువంటి రెండు కాడి మోయని ఆవులు. ఇంతవరకు తన మెడ మీద కాడి కూడా పెట్టకూడదు. రెండు ఆవులను తీసుకురండి. రెండు ఆవులకు వాటి దూడలు ఉన్నాయి కదా, ఆ దూడలను కూడా తీసుకొని రండి. తీసుకొని వచ్చి ఒక్కొక్క ఆవును లైన్లోకి లాగి, ఒక్కొక్క ఆవుని అటు అప్పక్క ఒక ఆవును, ఇటు ప్రక్క ఒక ఆవుని, రెండింటిని బండికి కట్టాలి. కట్టినప్పుడు దూడలు ఏం చేస్తాయండి? దూడలు వచ్చేసి తమ పొదుగు దగ్గరకు వచ్చి పాలు తాగడానికి అవి లాక్కొని వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే ఆ దూడల్ని లాక్కుంటూ దేశకపోయి వాళ్ళింట్లోని ఎక్కడో కనపడకుండా కట్టేయండి. అప్పుడు ఆవు పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? అమ్మా అప్పుడు ఆవు పరిస్థితి ఎలా ఉంటుంది? అది కనుక అరిస్తే అది కట్టిన బండైనా తాడైనా మేకైనా ఏదైనా సరే మొత్తం తెంచుకొని వచ్చేస్తాయండి. అంతెందుకు? మంచం మీద నిన్ను కట్టేసి నీ కొడుకునో కూతురునో నీ పక్కలో ఉండాల్సిన దేశపై పక్క రూమ్లో పెట్టి వాడు కనుక గట్టిగా ఏడుస్తున్నాడు అనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు బలహీనరావు అనుకోవు, ఒక్క తన్ను దంతే మంచం గించం ఎగిరిపోవాలా. అర్థమవుతుందా? అలా ఉంటుంది. ఇప్పుడు ఆవు బాగా అర్థం చేసుకుందామా. ఆవు పాడి ఆవులు రెండు కళ్ళ ముందు తీసుకువచ్చేశారు. కొత్త బండికి కట్టారు. కొత్త బండికి కట్టి అవి రెండు చూస్తూ ఉండగానే తమ పిల్లలను ఈడ్చుకుంటూ లాక్కుంటూ అవి అరుస్తూ ఉన్నాయండి. నోరు లేనటువంటి జీవాలు అరుస్తూ ఉన్నాయి. ప్రియమైన వార్లారా ఇప్పుడు అరుస్తూ ఉన్నాయి. ఈ ఆవులు కనుక ఇప్పుడు వీళ్ళు పెట్టే పరీక్ష ఏంటో తెలుసా? ఈ ఆవులు కట్టినటువంటి ఈ క్రొత్త బండి మీద యెహోవా మందసమును మరియు పంది కుక్కల రూపములు కలిగినటువంటి బంగారాన్ని ఇక్కడ పెడదాం, ఒక్కసారిగా ఈ ఆవుల్ని ఎల్లో అని అందాం. ఇది నిజంగా దేవుని మూలంగా జరిగిందా? ఈ ఆవులు ఎక్కడ ఈ బండిని కింద పడేయకూడదు. ఈ ఆవులు ఎక్కడ తమ దూడల దగ్గరకు వెళ్ళకూడదు. తమ పిల్లల దగ్గరకు ఆవులు వెళ్ళకూడదు. ఒకవేళ ఆవులు గనక అరుసుకుంటూ తమ పిల్లల దగ్గరకు వెళ్ళాయా, వెళితే ఇది మన దురదృష్టమే. ఒకవేళ గనక ఇది దేవుడు మూలంగా జరిగితే ఈ ఆవులు సరాసరి రాచమార్గమును బడి ఈ దేశం దాటి వాళ్ళ దేశంలోనికి వెళ్ళాలి.
ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఈ ఆవులు, ఈ బండి ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయేలీల దేశంలోనికి. ఈ బండిని పడగొట్టకుండా, ఈ బండి మీద ఉన్నటువంటి యెహోవా మందసమును క్రింద పడవేయకుండా ఇవి చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవి గనక వెళ్ళాయా, ఒకవేళ వెళితే ఖచ్చితంగా అవి ఈ జరుగుతున్న మృత్యుఘోష దేవుని మూలంగా, జీవం కలిగినటువంటి యెహోవా దేవుని మూలంగా జరుగుతుందని నమ్ముదాము. ఒకవేళ ఆవులు గనక బండిని పడవేసి దూడల దగ్గరకు వెళ్ళాయో, ఇది ఖచ్చితంగా మన దురదృష్టం అనుకుందాము, అందులో ఏ శక్తి లేదు అని నమ్ముదాము అని అన్నారండి. ఎంత ఘోరమైనటువంటి పరీక్ష ప్రియమైన వాళ్ళు. ఆ ప్లేస్లో మిమ్మల్ని అన్న ఎవరిన ఉంచితే, ఎవరినైనా మనుషులలో మగవారినైనా పురుషులనైనా స్త్రీలనైనా ఇద్దరిని కనుక అలా పెట్టి మీరు వెళ్ళండి అని అంటే ఏమంటారో తెలుసా, అది దేవుడి మూలంగా వస్తే నాకే, దయ్యం మూలంగా వస్తే నాకే, నా ఇల్లుంది, నా పిల్లలున్నారు, నేనెందుకు పోతా, దేవుడు నామం గణపరచబడుతుందా లేకపోతే అవమానించబడుతుందా, నాకేం అవసరం అని అనుకుంటాం ప్రియమైన వారలారా. ఆ ఆవులు ఏం చేసాయో చూడండి, నోరు లేని జీవాలు, కడుపు నిండా అన్నం తింటున్న మనకు నోటితో గడ్డి తింటున్నటువంటి పశువులు నేర్పేటటువంటి గొప్ప గుణపాఠం. ఒకసారి చూడండి 6వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం. తొమ్మిదో వచనం. పన్నెండు చదువుదామా, 12. ఆ ఆవులు రాజ మార్గమున బడి చక్కగా పోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటమ్మా? రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు, అరుచుచు బెత్సమేసు మార్గమున నడిచెను. ఎందుకు అలా ఉండాలి ప్రియమైన వారు? నోరు లేనటువంటి జీవాలంటే బిడ్డలను అలా చూస్తూ ఉన్నప్పుడు వాటికి అర్థమైపోయింది. ఇప్పుడు గనక మేము గనక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దేవుడి నామానికి అవమానం. మేము వెళ్ళామా, మరలా మిమ్మల్ని చూస్తామో లేదో. మనకు జన్మనిచ్చినటువంటి ఈ దేవాది దేవుడు మాట నిలబడాలి అని అంటే మా ప్రాణ త్యాగానికైనా వెళ్లాల్సిందే. మరలా తిరిగి వస్తామో లేమో అమ్మా, వెళ్ళొస్తాము. దేవుని యొక్క నామం కోసం ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదని నోరు లేనటువంటి జీవాలు అలా అరుచుకుంటూ ఏం చేయాలండి? అరుచుకుంటూ, చక్కగా అరుచుకుంటూ అరుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయినాయి ప్రియమైన వాళ్ళ పిల్లలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి దేశం కాని దేశంలోనికి, జనం కాని జనం మధ్య తమ యజమానుని విడిచాయి, తమ కడుపును పుట్టిన బిడ్డలను విడిచాయి, తమ ఆహారాన్ని మరిచాయి. ఈ పశువులు రెండు నోరు లేనటువంటి ఈ పశువులు అరుచుకుంటూ రాజమార్గమున బడి చక్కగా అరుచుకుంటూ ఆ దేశంలోనికి వెళ్ళేటప్పుడు ఎంత బాధతో నిండిపోయి ఉంటాయండి ఆవులు, ఎంత బాధపడి ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలు. తీరా అక్కడికి వెళితే ఆ దుర్మార్గుల వాళ్ళు, మరియమ్మకు కనీసం చోటు ఇవ్వనటువంటి జాతి ఆ జాతే, అక్కడికి వెళ్ళగానే ఏదో ఒక కొత్త బండి రానే వచ్చింది, మన మందసం మనకు దొరికింది, మన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు అన్నటువంటి ఆనందంలో కొత్త బండిని చీల్చి ఆవులండి, కనీసం జాలి దయ కరుణ లేకుండా చూడటానికి పాలిచ్చే ఆవుల్లో ఉన్నాయే, ఇటు బిడ్డలు ఉన్నాయే, వీటిని కనుక మరలా తిరిగి వెనక పంపుదాములే అని అనుకోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు. ఆవులను తెగ నరికి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి అదే బండిని చీల్చి దహన బలిగా దేవునికి అర్పించారు. మీరు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, మార్కు సువార్త 10వ అధ్యాయం ముగించేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుండి చూడండి. అందుకు యేసు ప్రభువు వారు అంటున్నారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను. ఆవులు ప్రాణత్యాగం చేసే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన పిల్లలను విడిచిపెట్టి దేవుని నామ ఘనత కొరకు అవి బ్రతికేయండి. ఒకవేళ కనుక వెళ్ళకపోతే ఆయన మాట అబద్ధమైపోద్ది, వెళితే మా ప్రాణాలు పోతాయి, మా బిడ్డలను కలుసుకోలేము, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా బిడ్డలు మాకు దూరమైనా పర్వాలేదు, ఆయన మాట మాత్రం నెరవేర్చబడాలి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గుణం ప్రియమైన దేవుని పిల్లలారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన కళ్ళ ముందు మరణం అనేది జరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా, తన బ్రతుకు గురించి ఆలోచించకుండా, యవ్వన ప్రాయంలో పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, నాకు ఒక ఆస్తులు సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి
నా తండ్రి చిత్తమే నా చిత్తము, ఆయన చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారము. ఈ భూమి మీద బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో కొనుకు నిద్ర లేకుండా అలు పెరగని యోధుడుగా ఆకలి దప్పులు మరిచి నశించిన ప్రతి వాణిని వెతుకుకుంటూ వెళ్ళి వాళ్ళకి అనేక సంగతులు చెప్పి నశించిపోయినటువంటి మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్పవాడండి. ఇదిగో ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి ఆవులు తమ పిల్లలను విడిచాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమీ విడవకపోగా ఆస్తులు సంపాదన కోసం చేస్తున్నామా, ఆత్మల సంపాదన కోసం చేస్తున్నామా? పరలోకం అనేది ఎంత విలువైనదో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ, భూమి మీద ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములన్నీ ఒకసారి ఇక్కడ వేస్తే ఎన్ని వస్తాయమ్మా? ఇప్పుడు అలా నేను అడగనులే, ఎన్ని వస్తాయి? ఒక కుప్పగా కనుక పోస్తే, ఈ లైన్లో ఉన్నటువంటి అందరు సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పోస్తే, ఈ బెంగళూరులో ఉన్నటువంటి అందరి బంగారము ఉంగరాలు ఎండి సమస్తము అన్నీ కనుక ఇక్కడ పోస్తే ఒక ఎంత పెద్ద గుట్ట రాసి అయిపోతుందో. భూమి మీద ఉన్నటువంటి సకల ఆస్తులు ఒక రాశిగా పోసి ఒక్కడికి పరలోకం ఇవ్వవా తండ్రి అంటే ఇవ్వను అంటాడండి. అంత విలువైనది పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలి అనంటే భూమి మీద ఆయన మాటలు అర్థం కావాలి, అర్థమైన ప్రతి మాట మన హృదయంలో నిలబడాలి. ఎవరికి మెప్పు కోసం అవసరం లేదు, ఎవరో నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పాపంలో ఉంటే ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇదే మంచి సమయం. నీ తల్లి నీ కోసం ప్రాణం పెట్టదు, నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టడు, నీ బంధువులు నీ కోసం ప్రాణం పెట్టడు. మన కోసం ప్రాణం పెట్టాడంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడండి. ఆయన మనకి అప్పగించినటువంటి పని రక్షింపబడ్డావనని చెప్పి నీ ఆఫీస్ పనులు నువ్వు చేసుకుంటూ, నువ్వు సంపాదించుకుంటూ, నువ్వు తింటూ, నీ సంఘంలో నీ సొంత కార్యాలను చూసుకుంటే నాశనమైపోతున్నటువంటి ఎందరో ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి అనంటే కొన్నిసార్లు నీ పిల్లలను విడవాలి, నీ సమస్తాన్ని త్యాగం చేయాలి, నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ శరీరాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి సమస్తాన్ని ఇవ్వాలి అని ఆయన అంటున్నారండి. ఏమంటున్నారు? అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు నా నిమిత్తము, సువార్త నిమిత్తము. ఈ రోజుల్లో విడిచేవాళ్ళు లేరండి, కూడబెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, విడిచేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఏమంటున్నారు? విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలో. అది బాగా మనం గమనించుకోవాలి, బాగా గమనించుకోవాలి ప్రియమైన వారలారు. ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలమేనండి. సుఖదుఖాలు ఇక్కడ కలిసిపోయి ఉన్నాయి. మరణం రెండింటిని వేరు చేస్తుంది. సుఖమా దుఃఖమా నీకు ఒక్కటి మాత్రమే సంభవిస్తూ ఉంది. అందుకోసం ఇక్కడ అంటున్నారు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను ఎక్కడేస్తానంటున్నారండి? రాబోవు లోకంలోని. ఇక్కడ పోగొట్టుకో, అనేక ఆత్మలను సంపాదించు, కష్టపడండి. ఈ ప్రాంతంలో మిమ్మల్ని నిలబెట్టాడు సంవత్సరంగా ఆయన రెక్కల చాటున, బలిష్టమైన ఆయన చేతుల క్రింద మిమ్మల్ని అందరినీ నమ్మి పరిశుద్ధంగా మిమ్మల్ని కడిగి తన సంఘంలో చేర్చుకొని ఈ ప్రాంతంలో మీకు ఒక కాపరిని, మంచి నమ్మకమైనటువంటి ఒక కాపరిని మీకు ఇచ్చాడు. ఆయన మాటలు విని మర్చిపోయేవారుగా వద్దు ప్రేమైన వారిలా. చేస్తున్నటువంటి పని, ప్రతి పనిలో సహకారులుగా ఉండండి. మీ ఇంటి పనులకైతే అప్పులు చేస్తారు, సంఘానికైతే చేయాలి, జాగ్రత్తగా చేయండి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం రేపు చేద్దామనుకున్నా కాళ్ళు నడవవు, చేతులు కదలవు, కళ్ళు చూపు కనపడదు, శరీరం అంతా వణుకుతూ ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు అడుగులు నాడుగా అడుగులు వేయగలిగినప్పుడే ఇప్పుడే దేవుని కోసం ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నింటికీ ముందు నీ శరీరాన్ని నువ్వు అపవిత్రం చేసుకోకుండా, అపరిశుద్ధంగా చేసుకోకుండా, నీ రక్షణను నీ చేతులారా నువ్వు పాడు చేసుకోకుండా, నీ రక్షణను నువ్వు కొనసాగించుకుంటూనే అనేకులను రక్షించే పనిలో ముందుకు వెళ్ళండి. మరి సంఘం గొప్పమైనటువంటి దేవుని మాటలను అనేకులకు మరి ప్రకటించడంలోనే మరి ఎంతగానో గొప్ప సంగతులు దేవునికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంఘాన్ని మరొక్కసారి మరి దేవుని యొక్క బలిష్టమైన చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సహాయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ కుమారుడు ఎంత గొప్పవాడో ఆ కుమారుడు తండ్రి మా కోసం ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నటువంటి ఆ మనసును తండ్రి మమ్మల్ని కలిగి ఉండమని తండ్రి మాకు నేర్పిన బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. ఈ లోకంలో తండ్రి మీ మాటను నెరవేర్చడం కోసం సృష్టిలో ఉన్న సమస్తము తండ్రి తమను తాము తగ్గించుకుంటుంది.
సమస్తము తండ్రి తమ ప్రాణత్యాగానికైనా తరే తండ్రి సిద్ధపడుతుంది తండ్రి. ఈ భూమి మీద బ్రతికే మేము, మీ బిడ్డలుగా తండ్రి మార్చబడినటువంటి మేము, మా సొంత పనులలోనే కాకుండా తండ్రి మీ పనిని తండ్రి మరి అనేకులకు లోకంలో నాశనమైపోతున్న మీ బిడ్డలను తండ్రి మీ చెంతకు చేర్చడానికి మేము వెళ్ళేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మీరు ప్రేమించి తండ్రి చిన్న మందగా కూడుకున్నటువంటి బిడ్డలను తండ్రి మరి సంవత్సర కాలం నుండి తండ్రి మీరు కాచి కాపాడినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ సేవకుడు మరి ఈ సంఘానికి మీరు కాపరిగా ఉంచినటువంటి సహోదరుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని తండ్రి మీ కుమారుడికి ఇవ్వండి. మీ బిడ్డలను తండ్రి ఎలాగ పెంచాలో తండ్రి కుమారుడికి సహాయాన్ని దయచేయండి. తల వంచినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వేదిక మీద కూర్చున్నటువంటి మీ కుమారులు మీ సేవకులైనటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు వారు కాస్తున్నటువంటి మందను తండ్రి మరి సాతానుడికి చిక్కకుండా తండ్రి దొరకకుండా తండ్రి వారిని వారు కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఇంతమంది మీ బిడ్డలతో కలిసి మీ మాటలు పంచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయ ఉంటే మీ కృప ఉంటే మరొక్కసారి మేము కలుసుకొని మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే తండ్రి మరెన్నో గొప్ప సంగతులు తండ్రి మేము నేర్చుకొని మా జీవితాలలో పాటించి తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించి మీరు ఉండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.